బిజినెస్ ఏదైనా మేము మా ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము మీకు కోళ్ల ఫారం డైరీ ఫారం గొర్రెలు లేక మేకల ఫారం పెట్స్ అండ్ బర్డ్స్ ఫారం ప్రొడక్ట్ తయారీ బిజినెస్ గృహోపకరణాల బిజినెస్ సేంద్రీయ వ్యవసాయం సీడ్స్ అండ్ ప్లాంట్ సెల్లింగ్ బిజినెస్ ఇలా ఎన్నో రకాల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మా ఛానల్ ద్వారా ప్రకటనలు ఇవ్వబడును బిజినెస్ మీది పబ్లిసిటీ మాది సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7799239931 వాట్సాప్ కూడా చేయగలరు థ్యాంక్ యూ ఈ మొక్కని చూడండి కలుపు జాతి మొక్క దీన్ని గలిజేరు తెల్ల గలిజేరు అంటారు పునర్నవాని సంస్కృతంలో అంటారు కణాలని కొత్తగా పుట్టించునది అని అర్థం ఏ పాడైపోయిన కణాలని పక్కకు తీసేసి వెంటనే కొత్త కణాలను పుట్టించేటటువంటి అతి శక్తివంతమైనటువంటి తీగ జాతి మొక్క ఇది పునర్నవ అంబటి కూర అని అంటారు ఇక్కడ ప్రాంతంలోను కూరగా వండుకునేవారు చాలా కాలం క్రితం ఇప్పుడు వీటి గురించి తెలియదు చాలా మందికి కలుపు కాడగా తీసి అవతల బారేస్తారు కానీ ఇంది 10 ఆకులు తీసుకొని కప్పు నీటిలో వేసి మరిగించి తేనె వేసి తాగితే తాగుతుంటే వాంతులు కట్టడతలేదు క్యాన్సర్ వ్యాధి వల్ల వాంతులు వచ్చేసి ఆ కెమోలకి రేడియేషన్లకి ఆ మందులకి విపరీతంగా ప్రభావితం అయ్యే శరీరం భరించలేకపోతుంది మనిషి బ్రతికే ఛాన్స్ లేదు అనుకునేటప్పుడు ఇది ఏం చేస్తారంటే తిన్న చిన్న కషాయం కాసి తేనె వేసి తాగుతూ ఉంటే వాంతి రానివ్వదు అంతేకాదు మనిషి చక్కగా ఏ స్టేజ్లో ఉన్నా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడైనా చక్కగా బ్రతుకుతాడు హాయిగా ఉంటాడు తిరుగుతాడు చిరుధాన్యాలు తింటూ పచ్చాలు పానాలు పాటిస్తూ ఉంటే తప్పకుండా బ్రతుకుతాడు బాగుంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇబ్బంది ఏమీ లేదు కీమోలు రేడియేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా బాగుపడుతున్నారు ఈ దీన్ని వాడుకొని అందుచేత ఇంత ఇవంటి గొప్పదే మీరు వదులుకోనక్కర్లేదు విత్తనం లేకుండా చేస్తున్నారు కాబట్టి వీటిని ఇంట్లో పెంచుకోవలసిందే అంతకంటే దారి లేదు పొలాన్ని కలుపు మొక్కని అవతల బారేస్తున్నారు వీధుల్లో ఎక్కడన్నా ఉన్నట్టయితే డౌజర్తో తోసేస్తున్నారు శుభ్రం వీధులు శుభ్రం పేరుతోటి అంచేత దీన్ని తెలుసున్నవారు ఇంట్లో పెంచుకోవడమే ముందు ఇక అంతకంటే వేరే దారి లేదు కూడా మరొక ముఖ్యమైన విషయం అండి ఇది ఒక కేజీ తీసుకుని శుభ్రంగా నలగొట్టి ఒక గిన్నెలో వేసి దానిలోనూ తేనె వేసి మిరియాల పొడి పోసి త్రిఫలాల పొడి కూడా వేసి అన్నీ ఒక్కొక్క 100 గ్రాములు అది వేసుకుని ఇది కేజీ వేసారనుకోండి అది సుమారు 1.25 కేజీ వంతున అలా కలుపుకుంటూ ఉండి పటిక బెల్లం వేయాలి తేనె వేయాలి నెయ్యి వేయాలి పటిక బెల్లం తేనె నెయ్యి ఒక 1/2 కేజీ లోపుగా వేసుకుని ఒక నెలన్నర శుభ్రంగా మూత వేసి శుభ్రంగా ఆ గాలి జొరబడకుండా గట్టిగా కట్టేసి తర్వాత తీసి తింటూ ఉంటే ఇది అమృతంగా తయారవుతుంది చక్కగా ఊలిపోయి చాలా బాగుంటుందండి అనేక వ్యాధులను తగ్గించుద్ది అనేక వ్యాధులను పునర్నవ అనేది గొప్ప మందుగా తయారవుద్ది దానివల్ల ఏంటంటే ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుంది ఊడిపోయిన పళ్ళు మళ్ళీ వస్తాయి గుడ్డు వాళ్ళకి చూపు వస్తుంది అని చాలా వర్ణించారు పూర్వకాలం ఋషీశ్వరులు ఇవి వాడుతూ ఉంటే నిజమే అంతే గొప్ప లక్షణాలు ఉన్నాయి అని చెప్పి వాడుతున్నాం బాగానే పనిచేస్తుందని దీని మొక్క మీరు గ్రహించండి ఈ మొక్క గురించి వేళ్ళు చూస్తున్నారు మీరు ఈ వేరు ఎంత గొప్పదంటే శుభ్రంగానో పాలావిడి మీద ఉడకబెట్టి తీసి నీటితో కానీ పాలతో కానీ రంగరించి కంటిలో కాటుకులాగా పెట్టుకుంటూ ఉంటే 96 రకాల కంటి వ్యాధులు పోతాయి అది దీని గొప్పతనం